నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతమేరకు ఫలించే పరిస్థితి గోచరిస్తుంది. వివాహ శుభకార్యాల విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది. వాటన్నిటి కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి ఏదో విధంగా మంచి సంబంధం కుదుర్చుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలకు కానివ్వండి, విద్యా సంస్థలకు కానివ్వండి, పోటీ పరీక్షలకు సంబంధించిన సంస్థలకు కానివ్వండి, మంచి పేరు ప్రఖ్యాతులు లభించే పరిస్థితిగా గోచరిస్తుంది. కాలం నాడు అనుకూలంగా ఉన్నటువంటి రోజుల్లో మనం ఈ స్థిరచరాస్తులు కొనుగోలు చేయలేకపోయామే అవకాశం ఉండి కూడా అని మీరు బాధపడతారు. గతాన్ని తలుచుకుని బాధపడే కన్నా ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీరు లాభపడే పరిస్థితి ఎంతగానో ఉంది. ఆ విషయాన్ని గమనించండి. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, మెడిసిన్ సిటీకి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా కొంత ఆలస్యంగా మీకు లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి పని కూడాను సమయానికంటే ఆలస్యంగా జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏదైనా శుభ ఫలితాలు వచ్చినా కానీ అవి ఆలస్యంగానే వస్తాయి. అందరికీ రావాల్సినటువంటి టైంలో మీకు రావు. ఏదో రకమైనటువంటి సాంకేతికపరమైన ఇబ్బందులు, పక్క వాళ్ళ ఏడుపు, పిటిషన్లు, అధికారుల పట్ల గౌరవం లేనటువంటి సిబ్బంది వల్ల కొంత ఇబ్బందులు మీకు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే అధికారులు మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా ఆ కింద సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెడతారు. వాళ్ళ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయరు. రేపురా మాపురా అని చెప్పని తిప్పుతారు, అందులో ఏవో కొర్రీలు వేస్తారు. ఈ రకమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. కనుక మీరు ఓర్పు వహించి ఏదో విధంగా మంచి మాటలతోటి వాళ్ళని ప్రసన్నం చేసుకొని మీ కార్యక్రమాన్ని ముగించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. లంచాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది మానుకోండి. ఎందుకంటే లంచాలు ఇవ్వని ఏ పని కూడాను జరగనటువంటి పరిస్థితి ఉంది. ఇది కలియుగం. కనుక మీరు సాత్విక భావాలు, ధర్మ సంబంధమైన భావాలు పెట్టుకుంటే వ్యక్తిగతంగా నష్టపోతారు. అంటే లంచాలు ఇవ్వనమని చెప్పి నేనేం తప్పు మాట్లాడటలేదు. తులారాశి వారికి గ్రహగతుల రీత్యా ఉన్న పరిస్థితి అలాంటిది కాబట్టి చెప్పారు. ఎందుకంటే తులారాశి వశాత్తు వేయంలో గురువు ఉన్నాడు, తృతీయాధిపతి, షష్టాధిపతి. కాబట్టి అక్కడ శత్రురోగ రుణస్థానం అనేది వేయంలో బలంగా ఉంది. అందుకని ఖర్చు పెట్టే డబ్బుల్లో మూడొంతులు వృధాగా పోతాయి, ఒక వంతు మాత్రమే సద్వినియోగం అవుతుంది. అందుకని ఇబ్బందులు పడకుండా ఏదో వాడు చెబుతాడు, వీడు చెబుతాడు, వీడు ఫోన్ చేసినా వాడు ఫోన్ చేసినా ఏవి రెస్పాన్స్ ఉండదు. డబ్బులు ఇచ్చి పనులు చేయించుకోవటం, దాని ద్వారా మీరు ఉన్నత స్థాయికి ఎదగటం, మీ అవసరాలు గడుపుకోవటం, ఇది చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలో కూడా మీకు సలహాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చాలా ఎంతో ఉపయుక్తమైనటువంటి విషయాల్ని, ఎంతో అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు. ఒక స్త్రీ ద్వారా కానీ లేకపోతే ఒక భార్య వల్ల కానీ వాళ్ళ సలహాల వల్ల కానీ మీరు లాభపడే పరిస్థితి గోచరిస్తుంది. కానీ వాళ్ళ మాటలు ఎందుకు విన్నావా అని చెప్పని మళ్ళీ మనసులో వాళ్ళ గురించి కూడాను తిరిగి మీరు విమర్శించుకుంటారు. ఎన్నిసార్లు విమర్శించుకున్నా కానీ వాళ్ళు చెప్పింది సరైనటువంటి భావం, కరెక్ట్ రూట్ అని చెప్పని మీరు గ్రహిస్తారు. ప్రతి విషయంలో కూడాను నాకు ఎదురు లేదు అని చెప్పని భావించేటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో అది ఇబ్బందులకు దారితీస్తుంది. మితిమీనటువంటి ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది ఇబ్బందులు కల్పిస్తుంది. పనికిరానటువంటి స్నేహితుల్ని, బంధువుల్ని పక్కనేసుకుని తిరగటం వల్ల మీకు ఆర్థిక నష్టం, వాళ్ళ కోసం మీరు పరపతి ఉపయోగించాల్సిన పని రావటం, ఇంత పెద్ద మనిషి వెళ్ళతో తిరుగుతున్నాడు పెట్టరా అని చెప్పి పక్క వాళ్ళు అనుకోవటం, ఇవన్నీ మీకు ఇబ్బందిగా మారుతాయి. కనుక వ్యక్తుల యొక్క స్థాయిని బట్టి మీరు స్నేహం చేయండి, వాళ్ళతోటి తిరగండి. ఎందుకంటే యుగ ధర్మాన్ని అనుసరించి పైకి ఎనబడేదాన్నే జనం అనుకుంటారు. కానీ మీ ఆంతర్యంలో ఉన్నటువంటి మంచితనాన్ని ఎవరు అర్థం చేసుకోరు. చిన్ననాటి స్నేహితులు, చిన్ననాటి బంధువులు మనం ఆదరించాలని చెప్పని వాళ్ళందరినీ భుజాన వేసుకుంటే ఒక ధర్మం ప్రకారం దాన్ని విమర్శిస్తుంది సమాజం. సమాజం విమర్శిస్తే మీకు నష్టం. అందుకని వాళ్ళని పక్కన పెట్టాల్సిన పరిస్థితి తాత్కాలికంగానైనా మీరు చేయవలసినటువంటి పనిగా అవుతుంది.
వివాహ శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. పునర్వివాహ సంబంధమైన విషయాల్లో కూడాను మీరు కోరుకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది వస్తుంది, ఘనంగా చేయగలుగుతారు. ఈ కోణంలో ఏ విధంగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కూడాను సుమంగళి పసుపుని పూజల్లో ఉపయోగించండి. మీరు కూడా సుమంగళి పసుపుని వాడండి, అందువల్ల చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపులో తెల్ల ఈశ్వరి వేరు కలుస్తుంది, అందువల్ల మాంగళ్య బలం పెరుగుతుందని చెప్పని చెప్తారు. ఆ పసుపు వాడటం వల్ల, రాసుకోవటం వల్ల, తర్వాత పూజ చేయటం వల్ల, పూజల్లో ఉపయోగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఆ సుమంగళి పసుపు నీళ్ళతోటి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శత్రువర్గం అనేటువంటిది నశించిపోతుంది, మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది, మీ కార్యక్రమాలన్నీ సజావుగా సాగుతాయి. ఈ తులారాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.